పూర్వం అనేది పెద్దలు కుర్రోడు పుడితే తొమ్మిదేళ్ళు పుడతారు కదండి, తక్కువ వెళ్ళి తక్కువ ఆరు నెలలు పుడితే ఉంటారు అది నాడు నెల తక్కువ నా కొడుకు అంటారు. అటువంటి నా కొడుకు ఈ వందరం కుర్రందరికీ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. పెద్దలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, 30 లక్షల ఇల్లు కడతాను అని పెద్ద సాగు తీశాడు ఆ రోజుని పేదవాళ్ళకి. ఎక్కడ కట్టేవరా, ఎక్కడ కట్టే చూపించు. బురదలో ఇల్లు ఇస్తావా, శ్మశానంలో ఇల్లు ఇస్తావా, మరి 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చారన్నా కదా ఎన్ని ఇల్లు కట్టావు జగన్ రెడ్డి చెప్పు. నాకు తెలిసి 870 ఇల్లు కట్టాడు ఇప్పటికి 25 లక్షల్లో. ఎందుకు కట్టలేదా జగన్ రెడ్డి అంటే కట్టేసాం కట్టేసామంటాడు. ఏంటి కట్టేసాడు ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు అందరూ కూడా, ఎందుకు కట్టలేకపోతున్నారు ఆలోచిస్తారు ముఖ్యమంత్రిగా రివ్యూ మీటింగ్లో అడగాలా ఎందుకు కట్టలేకపోతున్నారు జనం. సిమెంట్ రేటు పెరిగిపోయింది, ఇనుము రేటు పెరిగిపోయింది, ఇసుక రేటు పెరిగిపోయింది, ఎలా కడతారు జనం? సిమెంట్ ఎవరిది? మీ పెళ్ళాంది కదా, మీ ముద్దులు పెళ్ళాంది కదా సిమెంట్ ఫ్యాక్టరీ భారతీయ సిమెంట్ ఎందుకు రేటు పెంచుతో దోసుకుని తినడానిక చాలా దోసుకున్నది. అంటే రక్షాయణ వివేలో పోలే కేంద్ర ప్రభుత్వం అంటే నేను ఇచ్చాను నేను ఇచ్చాను నేను ఇచ్చాను రాజు సిక్కుంటారు కదా నాకు అప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం వస్తుందా మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు నా కొడుకు అంటాడు తమ్మా. నీ కొడుకుని ముద్దు పెట్టుకుంటే అర్థం ఉంది, మోడీ గారి కొడుకు పుడితే నా కొడుకు అని మాత్రం ముద్దు పెట్టుకుంటాడు అమ్మ సిగ్గు లాగవాలా ఏంటది. ఇలా మాట్లాడితే నా మీ 14 కేసులు పెట్టాడు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు నాకు లేదా? వద్దన్నది ఇవ్వవరా, నేను మాట్లాడతాను అది నాకు హక్కు, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు నాకు, ఇవ్వడు మాట్లాడవద్దు నాకు. సరే ఎలా కేసులు భయపడతాను మేము పెట్టో ఏం పీకు, 14 కేసులు పెట్టో ఏం పీకో, పార్టీ కోసం ఏం పెట్టినా పడతాం మేము, భయపడే ప్రసక్తే లేదు. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఈ 65 సంవత్సరాల వయసులో రేపు కేసు పెట్టాడు ఒకటే బాధ ఉండదు. నేను తమ్ముళ్ళు అన్నలో ఈ వయసులో నేను రేపు చేయగలనా? మరి ఇలాంటి పరిస్థితుల్లో నా మీద కేసు పెట్టు అంతవరకు దౌర్భాగ్యం అండి. పరిపాలన అండి, ఏంటి పరిపాలన? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూశారు పోలవరం ప్రాజెక్ట్ ఆడు తెగ అసెంబ్లీలో ఎలా తూలుతూలి వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది అన్నాడు. మేము వచ్చేస్తాను అనుకోండి, నేను పోలవరం లేదు 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు పోలవరం లేదు బొక్కాలేదు ఏంటిది. మంత్రి అండి అలా మాట్లాడతాడు అసెంబ్లీలో మాట్లాడుతాడు, ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడొద్దండి వచ్చేస్తుంది వేడి ఉందన్నా తొందరలేదు కన్నా వచ్చేస్తుందన్నా ఆడిపోయాడు. ఇప్పుడు ఇంకో మంత్రి వచ్చాడు పోలవరానికి, ఏం పేరు అతని పేరు అమ్మటి రాంబాబు. రాంబాబు గారు పోలవరం ఎంతవరకు వచ్చిందంటే అరగంట చాలన్నా అంటారు. రాంబాబు గారు పోలవరం ఎంతవరకు వచ్చింది సార్ అంటే అరగంట చాలు. మా అవంతి శ్రీ ఒక మంత్రి ఉన్నాడు, మంత్రి గారు ఏం చేస్తారు మంత్రి గారు అంటే గంట చాలన్నా అంటాడు. అయితే అరగంట దేనికి గంట దేనికి, నీకు నాకు ఏం అర్థమవుతుందన్నారు. అలాంటి ఎవడో అందు అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఉన్నాడు, ఏం బాబు ఎంపీ గారు ఏం చేస్తాడు ఫ్యాన్ తిప్పేస్తాడు. అడు ఎంపీ గారు ఏం చేస్తాడు మీ ప్రాంతానికి ఫ్యాన్ తిప్పేస్తాడు. అలాగా మొన్న ఇంకోటి చూశాను ఒక ఎమ్మెల్యే ఎవడో నువ్వేం చేస్తావురా బాబు అంటే ఆడు చట్టింపేస్తాడు. సురేష్ మంత్రి ఎవరు ఆడు చట్టింపేస్తాడు. అలాగా
ఏం చేద్దా చెప్పాడు ఫ్యాంటిక్ పేదలు ఒకటి సెట్టి పేదలు ఏంటి వాళ్ళు వద్దు ఇప్పుడు మాకు రింగులు రాని రోజా కలుగుతాము ఆవిడ ఆవిడ ఏమో ఏ మంత్రి టూరిజం టూరిజం అమ్మా టూరిజం మంత్రి మరి మా ఏరియా అరకు వ్యాలీ చింతపల్లి పాడేరు ఇవన్నీ కూడా టూరిజం సెంటర్ కదా ఒకసారి విశాఖపట్నం వస్తే ఏమమ్మా మా టూరిజంకి ఏమైనా శాంక్షన్ చేసేవంటే నా సొగసు చూడు మా అయ్యా అంటది అది కాదమ్మా మాకు ఏమన్నా ప్రాజెక్ట్ ఇచ్చేవంటే నా సొగసు చూడు మా అయ్యా అంట ఏడు చూస్తాం సొగసు ఏడు కర్మ మంత్రి ఇటువంటి దౌర్భాగ్యం నాకు అందరం మంత్రులు వీడికంట దౌర్భాగ్యం సీఎం కూడా ఒక సీఎం మనకే ఎలాగే ఏంటి పరిపాలన ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా నవ్వులాంటి కాదు చాలా సీరియస్ చెప్తున్నాను నేను ఒకసారి అర్థం చేసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాగా పెద్దలతో చెప్పారు మనందరి మీద ఉంది ఇవాళ రాష్ట్రం నష్టపోయింది మన పిల్లల భవిష్యత్తు పోయింది ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇప్పుడన్నా పరీక్ష పేపర్లో బాబు మీ రాజధాని ఏదని అడిగితే ఏం రాస్తారు ఏమి రాస్తారు చెప్పండి ఇటువంటి పరిస్థితి అండి కదా రోడ్లన్నీ బొక్కలు 4 సంవత్సరాల నుంచి చెప్తాను జూలై 15వ తారీఖు బొక్కలన్నీ తీసేస్తాను కదా 4 జూలై 15 అయిపోయింది మళ్ళీ నిన్న మొన్న అయిపోయింది జూలై 15 నిన్న మొన్న ఇన్సార్ట్ చెప్తే జూలై 15 ఇలా నీకు అన్ని విధాలుగా మోసం చేసినటువంటి ఈ దౌర్భాగ్యానికి సరైనటువంటి మరి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను.